హాయ్, వెల్కమ్ టు తెలుగు సాగా. ఈరోజు మనం ప్రేమవర్షం అనే కథ గురించి చెప్పుకుందాం. ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆ రూపం మళ్ళీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నా కోసమే అన్నట్టు అనిపిస్తుంది. ఏ మల్లరి గాలి, ఇది నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. ఏం తొంటరి వాన, ఇది నాలో కొత్త ఆశలు పుట్టిస్తుంది. ఈ వాతావరణ ప్రభావం నా నరాలను పట్టిలాగేస్తుంది. ఊపిరి వేడెక్కిపోతుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమెకు కూడా ఇదే విధంగా ఉందా అని తెలుసుకోవాలని మనసు తపన పడుతుంది. అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది? ఇద్దరిని ఎందుకు ఒక్కచోటకి చేర్చింది? అబ్బా, తన కళ్ళేంటి అంతలా నన్ను ఆకర్షిస్తున్నాయి? చూపు తిప్పుకోలేకపోతున్నానే. అమ్మాయి, అలా నవ్వకు, నీ అందం రెట్టింపవుతుంది. నా కోరిక ఇంకా బలపడుతుంది. ఈ వర్షం ఆగేనా, నా కోరిక చల్లారేనా? ఏంటి దేవుడా ఈ అగ్ని పరీక్ష? వాన ఎక్కువయ్యే కొద్దీ ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది. చలి ప్రభావం ఏమో, వెచ్చదనం కోరుకుంటుంది శరీరం. మాటలు కలపాలననిపిస్తుంది, కానీ ఎక్కడో చిన్న భయం నన్ను ఆపేస్తుంది. తనకి ఏమనిపిస్తుందో మరి, మళ్ళీ మెరుపు. భయంతో నా దగ్గరికి చేరింది. ఇక ఈ వేడిని నేను తట్టుకోలేను. మెల్లగా తన చేతివేళ్లని నా చేతివేళ్లతో తాకాను. భయంతో వెనక్కి జరిగింది ఆమె. అయ్యో, తప్పు చేశానేమో, ఛ అనుకున్నాను. తను నన్ను తప్పుగా అనుకుంటుందా? అసలు ఎందుకు ఇలా చేశాను? ఏమో, ఈ వర్షం త్వరగా ఆగితే ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నాను. ఫోన్ లేదు చేతిలో, టైంపాస్ చేద్దామంటే. దగ్గరలో వేరే గూడు లేదు తలదాచుకుందామంటే. ఇలా ఒకే పంజరంలో ఇద్దరం చిక్కుకుపోయాం. మళ్ళీ ఆకాశం గర్జించింది. ఈసారి భయంతో నా చేతిని గట్టిగా పట్టేసుకుంది. కళ్ళు మూసుకొని అర్జున ఫల్గుణ అంటూ అనుకుంటుంది. తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది. వర్షం ఆగకుండా కురవాలని కోరుకున్నా. మెల్లగా కళ్ళని పైకి లేపి చూసింది. వెంటనే నా చేతిని వదిలి, ఐఎమ్ సారీ, భయం వేసి మీ చేయి పట్టుకున్నాను అని చెప్తుంటే తన గొంతు ఎంత మధురంగా ఉందో, తేనీరు తాగినట్టు. కాసేపటికి ఈ మౌనాన్ని బద్దలు కొట్టాము. నిశ్శబ్దం ఓడిపోయింది. మీ పేరేంటి అని అడిగింది నన్ను. ఏం చెప్పాలి? తన గొంతు విని నా గొంతు మూగబోయింది. తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా. అయినా మాటని గొంతు దాటించి మౌనాన్ని ఛేదించాను. ప్రేమ్ నా పేరు, మరి మీది అని అడిగాను. వర్ష నా పేరు అని బదులిచ్చింది. మీకు నన్ను తాకాలని ఆశగా ఉందా అని అడిగింది తను. ఎందుకు అలా అడిగిందో నాకు అర్థం కాలేదు. అలా హఠాత్తుగా అడిగేసరికి భయం వేసింది. ఏం చెప్పాలి ఇలాంటి ప్రశ్నకి? అవును అని నిజం చెప్పాలా? కాదు అని అబద్ధం చెప్పి తప్పించుకోవాలా? ఏం చెప్పి తన ప్రశ్నని దాటేయాలి అనుకొని చిక్కుముడిలో పడ్డాను. చెప్పండి ప్రేమ్ గారు, ఏమనిపిస్తుంది మీకు అని మళ్ళీ అడిగింది. సూటిగా అడిగితే ఏమని చెప్తాం? తాకాలని ఉంది, కానీ అది నా తప్పు కాదు. వాతావరణం ప్రభావం వల్ల అలా అనిపిస్తుంది. మీరు సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు. చూడటానికి చాలా అందంగా, చక్కగా ఉన్నారు. మీ ఊపిరి తగిలితేనే మత్తెక్కిపోతుంది నాకు. మీ వయ్యారాల నడుము, దానిపై జారుతున్న వాన చినుకులు, తడిచిన చీరలో మీ అందాలన్నీ ఆరబోస్తుంటే నాలో కోరికలు కొత్తగా చిగురిస్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ నాకు ఎదురవ్వలేదు. ఏమిటో, ఈ వర్షం కొత్త కోరికల్ని నాలో మొలకెత్తిస్తుంది అని చెప్పాను. నవ్వుకుంది ఆమె. సరే, నాకు ఈ అనుభూతి కొత్తగానే ఉంది. కోరికలనే వాటికి హద్దే లేదే. ఇదే ఏ పగటిపోటో మనం ఇలా ఎదురయ్యి వాతావరణం వేడిగా ఉంటే అప్పుడు పుట్టే కోరికలు వేరేలాగా ఉండేవి కదా. మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో నాకు అదే ఎదురయింది.
మిమ్మల్ని తాకాలని నాకు అనిపించింది. అందుకే మెరుపు కోసం ఎదురు చూశాను. మీ బిగి కౌగిట్లో వెచ్చదనాన్ని కోరుకున్నాను. కొన్ని క్షణాలు మన మాట వినవే. ఏమని నచ్చజెప్పను మనసుకి? కారు వేగం బ్రేకు వేస్తే ఆగుతుంది. హృదయాన్ని ఎలా ఆపాలో తెలియలేదు. ఇంతలో గట్టిగా ఒక మెరుపు మళ్ళీ ఇద్దరిని ఒకటి చేసింది. తను నన్ను గట్టిగా వాటేసుకుంది. వద్దంటున్నా ఆగని మనసు నన్ను తనని తాకమని రెచ్చగొడుతుంటే తన మెత్తని బుగ్గలని నా అధరాలతో ముద్దాడాను. తను నా కౌగిలి వదిలి పక్కకు జరిగింది. బుగ్గని తుడుచుకుంది. తలని దించి నన్ను విలన్లా చూస్తుంది. తప్పు చేశానా? ఆలోచించాల్సింది. ఒక మంచి అబ్బాయిని ఇన్ని రోజులు. ఒక చిన్న తప్పు ఆ మర్యాదని దూరం చేసింది. క్షమించమని కోరుదాం. కాస్తైనా మనసు కుదుట పడుతుంది. లేకుంటే ఇదే గిల్ట్తో బతకాలి. అది మనకు అవసరమా అని ఆలోచించాను. మేడం అని పిలవబోయా క్షమించమని కోరడానికి. కానీ ఆమె కళ్ళు నన్ను తదేకంగా అలానే చూస్తున్నాయి. అది కోపమా తాపమా అర్థం కానంత లోతుగా ఉంది తన చూపు. మీ అబ్బాయిలు ఇంతేనా? కాస్త అవకాశం ఇవ్వాలే కానీ అస్సలు ఆగరు. లేత బుగ్గలండి. అలా సడన్గా ముద్దు పెట్టేస్తే కందిపోవు అని సిగ్గుపడుతున్న తనలో ఒక చిన్న పిల్ల కనిపించింది. నవ్వుకున్నాను. తను నవ్వుకుంది. ఇద్దరం మళ్ళీ మాటల్లో పడ్డాం. నన్ను మా నాన్న తర్వాత ముద్దు పెట్టుకున్న మగాడు మీరే అని చెప్పింది తను. నేను కూడా మా అమ్మ తర్వాత ముద్దు పెట్టిన ఆడది మీరే అని చెప్పాను. ఇప్పుడు ఇదివరకు కలిగిన అనుభూతి లేదు, ఇది వేరే. ఏదో మనసుకి హాయిగా అనిపిస్తుంది. కానీ అదే చల్లగాలి, అదే తొలకరి వాన. మరి ఏం జరిగింది కొత్తగా నాకు? ప్రేమ అంటారు అది ఇదేనా? ఏమో, ఈ వర్షం నాలో కొత్త కొత్త భావాలను పలికిస్తుంది. ఈ వింతని గమనించారా ప్రేమ్ గారు అని పిలిచింది వర్ష నన్ను. ఏమిటా వింత అని సందేహంగా అడిగాను. మీ పేరులో ప్రేమ ఉంది, నా పేరులో వర్షం ఉంది. ఎదురుగా వర్షం కురుస్తుంది. మన ఇద్దరు పేర్లని కలిపితే ప్రేమ వర్షం అని వస్తుంది అని నవ్వింది మందార పువ్వు వికసించినట్టు. అవును నిజమే, నేను గమనించనే లేదు. వాహ్, భలే కనిపెట్టారు అని మెచ్చుకున్నాను. మొదటి చూపులో ప్రేమపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాను తనని. మిమ్మల్ని మొదటిసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో చూశాను. బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్లో గోగుల్స్ పెట్టుకొని సరదాగా మీ స్నేహితులతో మాట్లాడుతుంటే కనురెప్ప వేయకుండా మిమ్మల్నే చూశాను. అప్పుడు కలిగిన భావన పేరు ప్రేమ అని నాకు తెలియదు, కేవలం ఆకర్షణ అనుకున్నా. నిజమా? అయితే నీ చూపులు నన్ను తాకాయేమో. నీకోసం నేను కూడా వెతికాను అదే ఎగ్జిబిషన్లో. పసుపు రంగు చుడీదార్లో నువ్వు దేవతలా దర్శనమిచ్చి కనిపించకుండా మాయమయ్యావు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ ఇలా నా కళ్ళ ముందు నాకు దగ్గరగా నువ్వు నిల్చుంటే కుదురుగా ఉండలేకపోతున్నా. మళ్ళీ నవ్వింది వర్ష. ఏమో, ఈ వర్షం వల్ల వర్ష ప్రేమగారి ప్రేమలో పడిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మన ఇద్దరి మనసులు ఒకటే ఆలోచిస్తున్నాయి, ఒకటే కోరుకుంటున్నాయి. ఏంటమ్మా వర్షం, ఎంత పనిచేశావు? లోపల దాచుకున్న నా ప్రేమని బయటికి వచ్చేలా ఇద్దరినీ ఒకచోటకి చేర్చావు అని వర్ష మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో చిన్నపిల్లలా. తన చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కున్నాను. తను తడిచిన జుట్టు నా ముఖంపై పడింది. నా ఎదచప్పుడు తనకి వినిపిస్తుంది. మాటలు లేవిక తన చేతులతో నా నడుమును చుట్టేసింది మెత్తగా. సమయం తెలియదు మాకు. ఆ కౌగిలింతలో ఏం మాయ ఉందో. వెచ్చగా వదిలిపెట్టలేని బంధం ఏర్పడింది ఇద్దరికి. హఠాత్తుగా ఒక పెద్ద మెరుపు మమ్మల్ని ఈ లోకానికి తీసుకువచ్చింది. మళ్ళీ సిగ్గుపడుతూ అటువైపుకి తిరిగింది తను. వర్షాగారు, ఈ వర్షం సాక్షిగా చెబుతున్నా, ఈ కొద్ది గంటల్లో మన మధ్య ఏర్పడిన ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గనివ్వను ప్రాణం ఉన్నంతవరకు. విల్ యూ బీ మై వైఫ్ అని అడిగాడు. ఆలోచిస్తూ ఒక్కసారి ఇటు తిరిగి ప్రేమ్ని గట్టిగా వాటేసుకుంది వర్ష. ఐ లవ్ యూ టూ అని చెప్పి తన బుగ్గని ముద్దాడింది.
ఇద్దరూ నవ్వుకున్నారు. వర్షం కూడా ఆగిపోయింది. ఇంకేముంది, వర్షం కాస్త ప్రేమవర్షంగా మారింది. ఇద్దరి ప్రేమ ఇలానే కొనసాగాలి అని కోరుకుందాం.